30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ హాస్టల్లోనే ఉండే ఎందుకు మా మమ్మీ లేదా నేను వచ్చినా అమ్మ లేదా ఎక్కడి నుంచి వచ్చినావు శ్యామ్నగర్ నాన్న ఏం చేస్తాడు అమ్మ ఏం చేస్తూ ఉంటుంది ఇల్లు పని రీజన్ ఏమి హాస్టల్ అంటే మా మమ్మీ కొద్ది పని చేస్తుంది ఫీజు కట్టలేక గుడ్ ఈవినింగ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎట్లా ఉంది హాస్టల్ అంతా బాగుందా పేరు నా పేరు రిషి ఎక్కడి నుంచి వచ్చాం కుక్కట్పల్లి కుక్కట్పల్లి ఎట్లా మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ కానీ చదువు కానీ అంతా బాగుందా అన్నీ బాగానే ఉన్నాయి ఓకే ఇక్కడ హాస్టల్ వార్డెన్ కావచ్చు టీచర్స్ కావచ్చు మంచిగా చూసుకుంటున్నారా మంచి చూసుకుంటా ఎన్నో క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఓకే నీ పేరు చూడు ఎంత చిన్నగా ఉన్నాడు వీడు నువ్వు హాస్టల్లో ఉన్నావరా ఏం పేరు నీ పేరు గణేష్ ఎక్కడి నుంచి వచ్చినావు శ్యామ్నగర్ ఏం చేస్తారు నాన్న ఏం చేస్తాడు నాన్న లేడా అమ్మ ఏం చేస్తూ ఉంటుంది ఇల్లు పని ఓకే మామూలుగా ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు అన్న ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి పది రోజులు అవుతుందా బాగుందా ఇక్కడ భోజనం అందుకు అందిస్తూ ఉన్నారా భోజనం బాగా ఇస్తా పెడతా ఉన్నారా నీకు ఇంట్లో మంచిగా ఉందా ఇక్కడ అన్న వాళ్ళ తొందరతో ఉంటే బాగుందా నీకు ఈడే మంచిగా ఉందా ఏం లేదు బాగా ఆడుకో రే బాగా చూసుకోండి తమ్ముడిని సరేనా అర్జుడు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు చూడు ఎన్నో క్లాస్ ఇప్పుడు నువ్వు ఫిఫ్త్ క్లాస్ చూడడానికి ఇంత చిన్నగా అప్పుడే ఫిఫ్త్ క్లాస్కి పోయినావా సరే బాగా చదువుకో సరేనా బాగా చదువుకో అన్న వాళ్ళతో ఆడుకో నువ్వు కూడా సరేనా ఓకే రా ఏం పేరు నీ పేరు కౌశిక్ ఎన్నో క్లాస్ వంశీ ఎన్నో క్లాస్ ఫోర్త్ క్లాసా ఓకే నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయింది ఎందుకు నాన్న ఇంట్లో నుంచి ఇంటికి వచ్చినావు చదువుకోవడానికి హాస్టల్లో ఇక్కడనే ఎందుకు హాస్టల్లోనే ఉండే ఎందుకు మా మమ్మీ లేదా నేను అమ్మ లేదా నాన్న ఏం చేస్తూ ఉంటాడు సీట్ల పనిచేస్తాడు సినిమా టైటిల్లో సీట్ల పనిచేస్తాడు సినిమాల్లో సీట్లదా బాగుందా నాన్న ఇక్కడ అన్న వాళ్ళతో బాగా ఆడుకో అరే మా చూసుకోండి రా తమ్ముడిని నీ పేరు తమ్ముడు నా పేరు ఆనంద్ ఆనంద్ ఏం చేస్తా ఉన్నావు ఎన్నో క్లాస్ నైన్తేనా ఎక్కడి నుంచి వచ్చినావు ఎల్బీనగర్ నుంచి వచ్చినావా ఓకే రీజన్ ఏమి హాస్టల్ అంటే మా మమ్మీ కొద్ది పనిచేస్తుంది ఫీజు కట్టలేక ఓకే ఓకే నాన్నగారు చనిపోయింది నాన్నగారు చనిపోయారా ఓకే ఓకే ఎక్కడ అంటే ఎల్బీనగర్లోనేనా అమ్మ ఉద్యోగం అక్కడ ఎల్బీనగర్లోనే చేస్తాం నువ్వు ఒక్కడమేనా అన్నదమ్ములు ఉన్నారా చెల్లెలు ఉంది చెల్లెలు ఎక్కడ ఎల్బీనగర్లో చదువుతా ఉందా ఓకే ఓకే చదువుకోవాలి బాగా చదువుకోవాలి ఎందుకంటే మంచిగా చదివి మంచి పొజిషన్కి రావాలి మీరు సో ప్రభుత్వం కూడా మీ వరకు మంచిగా అయితే చేస్తూ ఉన్నారు కానీ ఏమైనా మీకు కావాలి వసతులు ఇక్కడ సరిగా లేవు అని అంటే కూడా మాకు చెప్పండి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్యాన్ తిరగట్లేదా ఈ ఫ్యాన్ చూడండి ఒకసారి ఈ ఫ్యాన్ అయితే తిరగట్లేదు సో ఇబ్బంది ఉంది మొత్తం మీద అయితే ఇక్కడ ఫ్యాన్లు అయితే 1, 2, 3, 4 ఫ్యాన్లు అయితే ఉన్నాయి కానీ దీంట్లో ఇంట్లో పనిచేసేవి ఎన్ని ఉన్నాయి ఈ రెండు ఉన్నాయి పనిచేసేటివి సో అదొకటి మామూలుగా ఏదో సంథింగ్ ప్రాబ్లం బేరింగ్ పోయిందో ఏదో సంథింగ్ ఉంది అది ప్రాబ్లం అయితే ఉంది సో మొత్తం మీద మీకు ఫ్యాన్ అయితే ఇబ్బంది ఉంది ఇక్కడ ఏదన్నా అట్లా ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పినప్పుడు వార్డెన్ గారు పట్టించుకుంటా ఉన్నారా మీ వార్డెన్ సారు పట్టించుకుంటారు మరి చెప్పారా మీరు సార్ మాకు ఫ్యాన్ తిరగట్లేదు మరి ఏంటి ఎప్పుడు రిపేర్ చేయిస్తారని ఏమన్నా అడిగారా చేస్తాను చేయిస్తా అన్నారా ఓకే ఏమన్నా కరెంటు ఏమైనా ప్రాబ్లం ఉందా తమ్ముళ్ళు ఇక్కడ కరెంటు పోయినప్పుడు అన్న లైట్లు ఉంటాయి ఎమర్జెన్సీ లైట్లు ఓకే ఎమర్జెన్సీ లైట్లు ఉన్నాయి కరెంట్ పెడతారు సార్ ఓకే నీ పేరు వంశీ ఓకే ఎన్నో క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ ఎక్కడి నుంచి వచ్చినావు చేవెళ్ళ నుంచి వచ్చినావా ఎట్లా ఉంది ఇక్కడ బాగుందా మంచి ఆనంద్ ఎందుకు వచ్చినావు ఇక్కడికి వంశీ
మా మదర్ చిన్నప్పుడు మదర్ చచ్చిపోయింది అలా వచ్చి. ఓకే ఓకే. అప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నావా? ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్. ఓకే. ఎక్కడ ఏ హాస్టల్లో ఉన్నావు? ఇదే హాస్టల్ ఫస్ట్ నుంచి. ఓ అంటే నువ్వు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇక్కడేనా? సరే, నువ్వు చాలా వరకు చూసింటావు మార్పులు ఈ హాస్టల్లో. ఎట్లా ఉంది, మరి బాగుందా? అప్పటికి ఇప్పటికి చేంజ్ అయ్యిందా? చేంజ్ చాలా చేంజ్ అయింది అలా. ఈ సార్ ఎట్లా ఉన్నది? అప్పట్లో కొంచెం మిస్కుండే, వండలేకుండా కొంచెం గలీజ్ ఉంటుండే. ఈ సార్ వచ్చినాక చాలా చేంజ్ అయింది. ఓకే ఓకే. సిద్ధిరామ్ నగర్ వచ్చినాక చేంజ్ అయిందా? చేంజ్ హాస్టల్ వాడాను. అవును. అంటే ఆయన మాట తీరు నువ్వు చూస్తూ ఉంటే మంచిగా కనపడతా ఉన్నారు. మంచిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే నేను చెప్పాను సార్ మీరు పైకి వచ్చారంటే పిల్లలు ఏమన్నా భయపడి కొన్ని చెప్పలేరు, మీరు ఉన్నారు కాబట్టి అందుకు మీరు కిందనే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పా హాస్టల్లో. ఏమన్నా వసతుల పరంగా ఇబ్బందులు కావచ్చు, భోజనాల దగ్గర ఇబ్బందులు కావచ్చు, అంటే కొద్ది మందికి ఏంటంటే అన్నము సరిపోయి ఉండదు, మళ్ళీ అడిగితే పెడతా ఉన్నారా? పెడతారు. పెడతా ఉన్నారా లేదంటే ఏమన్నా లిమిట్ లాగా పెడతా ఉన్నారా? ఎంత తింటారో అంత పెడతారు. మీరన్నా అన్నం వేస్ట్ చేస్తా ఉన్నారా లేదంటే? అదే ఇప్పుడు ఎందుకంటే అన్నం దొరక్క చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, చూస్తా ఉన్నాం కదా మన రోడ్ల మీద. అన్నము అంత అన్నం దొరక్క ఇబ్బందులు పడతా ఉన్నారు, అందుకు మీరు సరిపోయినంత పెట్టుకోండి, మళ్ళీ కావాలంటే అడిగి పెట్టించుకోండి. పెడతారని అడుగుతా, మళ్ళీ అడిగి పెట్టించుకోండి, వేస్ట్గా పడేయద్దు అన్నాన్ని. సరే, నువ్వు ఈ 10 ఏళ్ళలో అయితే ఈ హాస్టల్ పరంగా అయితే చాలా వరకు మార్పులు చూసినావు. అవునా? సో మేము ఇప్పుడు మా పిల్లలకి మంచి ఆహారం ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి అప్పుడు ఎట్లా ఉన్నది, నువ్వు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఏమైనా దొడ్డు బియ్యం వచ్చేటిదా? అప్పట దొడ్డు బియ్యం అనా? ఈ బాత్రూమ్ ఉండేటివి కాదు, కింద బాత్రూమ్ ఒకటే ఉండేది. ఈ సార్ వచ్చాక బాత్రూమ్ లో కట్టించాడు, పెయింట్ ఇచ్చాడు, సన్న బియ్యం వస్తున్నాయి, ప్లేట్లు అన్ని బొంతలు అన్ని. టిఫిన్ ఏమేమి పెడతారు ఇక్కడ? సండే ఇడ్లీ, మండే కిచ్డి, అట్లాంటి రైస్, ఉప్మా, కిచ్డి. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏమేమి ఉంటాయి మెను ఒకసారి నాకు చెప్పు, అంటే నీకు చూడాల్సిన పని లేకుండా ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు సండే ఏం పెడతారు, మండే ఏం పెడతారు, టిఫిన్ చెప్పులే మనకు. సండే ఏమో ఇడ్లీ పెడతారు అన్న, పొదువల టిఫిన్. మండే ఏమో జీరా రైస్, దాంట్లోకి సాంబారు చట్నీ చేస్తారు. సాంబార్ చట్నీ చేస్తారు అన్న. ఓకే. మండే రోజు ఏమో జీరా రైస్, ఇంకా ఉప్మా, ఉప్మా పెడతారు. అంటే వారాలు వద్దులే, ఊరికి ఐటమ్ చెప్పలేను. ఐటమ్స్ జీరా రైస్, ఉప్మా, టమాటా రైస్, కిచిడి, పులిహోర, అంతే పులిహోర. మొత్తం అంతా 7 ఐటమ్స్ ఇడ్లీ చెప్పేశాడు ఆల్రెడీ. తర్వాత మధ్యాహ్నం పూట ఎట్లా వస్తుంది? మధ్యాహ్నం అంటే స్కూల్లో తింటాం మేము, మిడ్డే తినాము మధ్యాహ్నం స్కూల్లో. మిడ్డే మీల్ పెడతా ఉంటారు, మిడ్డే మీల్స్. తర్వాత మళ్ళీ నైట్ ఇక్కడికి వచ్చి నైట్ స్టేయింగ్. ఓకే ఓకే. నైట్ టైము కరెక్ట్గా మీరు మెను చూసి మీకు ఏమైనా పెట్టలేదంటే అడుగుతా ఉన్నారా? మెనూను పట్టించి పెడతారా? మెను ప్రకారం రాకపోతే మీరు అడుగుతా ఉన్నారా, సార్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ రోజు మాకు ఎగ్గు ఉండాలి కదా, ఎగ్గు లేదే అని అడిగారా? కాదు, అది పెడతారన్నా కంపల్సరీ. పెట్టకపోతే అడగండి, ఎందుకంటే ప్రభుత్వం ఎట్లాగూ ఇస్తూ ఉంది కదా. సో ఇది మన ప్రాథమిక హక్కు. ఒక విద్యార్థిగా నువ్వు చదువుకుంటా ఉన్నావు, నీకు వచ్చేసేసి ఇక్కడ ఈ హాస్టల్కి వచ్చావు. సో మీకు మినిమం నీడ్స్ అనేది ప్రభుత్వం కల్పించాలి, అది మీ హక్కు, మీరు అడగండి. ఇది నాకు ఈరోజు ఉంది కదా సార్, ఎందుకు మరి లేదు, ఈరోజు భోజనంలో మాకు ఎగ్గు కావాలి, అక్కడ రాశారు కదా, ప్రభుత్వం ఇస్తుంది కదా, ఎంతమంది ఉన్నాం మేము, ఎంతమంది ఉన్నాం అని. వీళ్ళు ఎట్లా చూసుకుంటా ఉన్నారు, ఈ వంట వాళ్ళు మంచిగానే బాగానే వడ్డిస్తూ ఉన్నారా? ఏదైనా ఉప్పు కారం ఎక్కువైందంటే మీరేమన్నా చెప్పినప్పుడు దాన్ని తగ్గియడం కానీ పెంచడం కానీ? కరెక్ట్ సార్. ఆయిల్ లేకుండా వేయడం ఏదన్నా కర్రీలు అట్లా? అట్లేం లేదు, మంచిగా. ఓకే ఓకే. ఇది ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా మనం, ఏంటంటే చాలా వరకు ఇక్కడ చూడండి, అసలు మన ఇళ్ళల్లో కూడా, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మన ఇళ్ళల్లో కూడా ఇంత నీట్గా టవాల్ ఆరేసుకొని ఇట్లా హ్యాంగర్కి పెట్టుకోము. సో నీట్గా అదే అదే హ్యాంగర్ తెచ్చుకున్నారు, నీట్గా టవాల్ ఆరేసి వేసుకున్నారు. ఏదన్నా తడి బట్టలు ఉంటే కూడా బయట ఆరేసుకోండి ఫస్ట్, బయట ఆరేసిన తర్వాత మళ్ళీ లోపలికి తెచ్చుకోండి, ఎందుకంటే ఈ తడికి ఇది ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎక్కువ, మళ్ళీ అట్లే తడి మీద మనం ఉన్నామంటే.